నాడు. అందుకే పరమ తండ్రికి ముఖ్యంగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికీ ఇక్కడ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా వాతావరణాన్ని అనుకూలపరిచి పిల్లలందరినీ క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవునికి మరి ముఖ్యంగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం జరుగుతుంది. ప్రియులరా, ఇప్పటికీ ఆలస్యమైంది కనుక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభించుకుని దేవుని యొక్క వర్తమానంలోనికి సరాసరిగా వెళ్ళొచ్చు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. పసిబిడ్డల నోట నీ మాటను ఉంచి వారి హృదయాంతరంగాల్లో నుంచి ప్రభా నీ వాక్యాన్ని వివరించడానికి మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, చక్కగా వాక్యాన్ని వివరించిన పిల్లలను బట్టి నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి. మమ్ములను ప్రభా మూడో రోజులోనికి ప్రవేశింపజేశారు. మీ అమూల్యమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ఆకర్షించారు. మమ్మలను ఈ యొక్క ప్రాంతంలో చల్లని వాతావరణంలో మీరు కూర్చోబెట్టినందుకు నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ మాటలు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మాకు ప్రసాదించండి. మాట్లాడబోచుండగా నీ ఉపకార ఆత్మను మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వర్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు ఒక చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మంచి వాతావరణంలో, చక్కనటువంటి వాతావరణంలో మనకి ఈ సభలు నిర్వర్తించుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రిల్లరా, గత 2 రోజుల నుంచి అమూల్యమైనటువంటి మాటలను మనం విన్నాం. మన ఆత్మలను వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి వాక్యముతో, సందేశముతో మన ఆత్మలను వెలిగించుకోవడానికి కూడా మనం హృదయపూర్వకంగా వాక్యాన్ని స్వీకరిద్దాం. ప్రియులరా, తత్వం గురించి మనం తెలుసుకున్నాం. తత్వం అనగా అది నీవు అని మనం గత 2 రోజులుగా మనం తెలుసుకుంటున్నాం. తత్వవేత్తలు అని కొంతమంది ఉంటారు. ఈ తత్వవేత్తలు అనేటువంటి వ్యక్తులు ఒక సోక్రటిస్ కావచ్చు, ఒక అరిస్టాటిల్ కావచ్చు, లేదా మన భారతదేశానికి సంబంధించినటువంటి శంకరాచార్యులు కావచ్చు, మన భారతదేశానికి సంబంధించినటువంటి స్వామి వివేకానంద కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, అలా సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో సమస్యల మీద పోరాడి, సమస్యల మీద పరిష్కారం చూపించటానికి కొన్ని ఉద్యమాలు లెగిసినాయి అన్న సంగతి మనకు తెలుసు. మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా వరకు కూడా సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని చూసి, ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించడానికి మానవతావాదులు చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ మానవతావాదులు విశ్వ ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేదు. వాళ్ళ ఉద్యమాలలో సమాజ శ్రేయస్కరం కొరకు చాలా ఉద్యమాలు చేశారు. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు,
అణగారిపోయినటువంటి కుల వ్యవస్థ నుండి, అణగారిపోయినటువంటి కులము నుండి మానవులను, మనుషులను మనుషులుగా చూసేటట్లుగా వారిని తీర్చిదిద్దాలని ఒక ఉద్యమాన్ని లేపాడు. ఈ ఉద్యమాన్ని ఎప్పుడైతే లేపారో దాన్ని అంబేద్కరిజం అన్నారు. అంటే ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క బోధన విధానాలు నచ్చి కొంతమంది ఆకర్షితులయ్యారు. ఆయన యొక్క ఉద్యమం నచ్చి, ఆయన భావాలు నచ్చి చాలామంది ఆకర్షితులయ్యారు. అలాగే స్వామి వివేకానంద గారి యొక్క బోధన విధానం నచ్చి, ఆయన యొక్క భావాలు నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి మరికొంతమంది ఆకర్షితులయ్యారు. వారు కూడా ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు. అలాగే రామకృష్ణ పరమహంస, ఇది మన దేశంలో విషయమైతే ప్రాచ్యాత దేశాల్లో ఒక సోక్రటిస్ కావచ్చు, ఒక అరిస్టాటిల్ కావచ్చు, ఒక మావోయిస్టులు కావచ్చు, అలాగే మార్క్సిజం కావచ్చు, ఇలా వారి భావాలు సమాజంలోనికి వ్యక్తపరిచారు. సమస్య ఎక్కడుందో ఆ సమస్యను బట్టి పోరాడారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పాలి అని మూలాన్ని పట్టుకున్నారో ప్రజల్లో చైతన్యాన్ని రప్పించారు. ఒకప్పుడు మన భారతదేశంలో అనేకమైనటువంటి మూఢాచారాలు ఉండేవి, అనేకమైనటువంటి మూఢాచారాలు ఉండేవి. ఆ మూఢాచారాలలో చాలా ప్రాముఖ్యమైనది మనుషులందరూ ఇష్టపడనిది, మనుషులు అంగీకరించనిది సతీ సహగమనం. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా నిప్పుల్లో వేసి భార్యను కూడా చంపేసేటువంటి ఒక దురాచారం మన దేశంలో ఉండేది. ఈ దురాచారాన్ని బట్టి కొంతమంది మేధావి శక్తులు గలవారు సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని ఎంత ముందించాలి అని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో సమాజం కొంచెం 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 విద్య అనేది నేర్చుకోవడం వల్ల, కొన్ని మూఢాచారాలను ఎదిరించి కొంతమంది నిలబడడం వలన ఆ మూఢాచారం మన దేశంలో నుంచి పాలద్రోలగలిగాము. అలాగే కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థను సమాజంలో నుంచి పాలద్రోలడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాలలో దళితులు ఎవరైనా సరే ఏమైనా చేస్తే వాళ్ళ పట్ల వీళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష అనేది చాలా దారుణంగా ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే కోరుకొండ పరిసర ప్రాంతాలలో మామిడికాయలు తీసుకున్నాడని ఆ దళిత పిల్లలతో పేడను తినిపించి చాలా దారుణంగా చాలా హింసించి చూపించారు. ఈ మధ్యనే కొన్ని కొన్ని సమాజములో ఉన్న మూఢాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాడారు, గెలిచారు. కానీ ఇప్పటికీ కూడా సమాజంలో కొన్ని ఆచారాలు పోగొట్టలేకపోయారు. ఇక విషయంలోనికి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఆ సమస్యల మీద పోరాడిన పోరాటాన్నే మన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక సోషలిజం. సర్వమానవాళి అంతా కూడా సమానత్వముతో, ఆ దేవుడిచ్చినటువంటి గాలికి సమానం, ఆ దేవుడిచ్చినటువంటి నీరుకు సమానం, వర్షం మంచివారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది, వర్షం ధనవంతుని మీద పడుతుంది, భేదవాడి మీద పడుతుంది, వర్షానికి తారతమ్యం లేదు, నేను కప్పెట్టే గోతికి తారతమ్యం లేదు. ఇది వాస్తవం. వర్షానికి తారతమ్యం లేదు, నిన్ను కాల్చే అగ్నికి తారతమ్యం లేదు, నువ్వు పీర్చే గాలికి తారతమ్యం లేదు.
నిన్ను కప్పెట్టే గోతికి కూడా తారతమ్యం లేదు. అయ్యో, ఇతడు పలానా కులానికి చెందినవాడు, ఇక్కడ మాత్రం నేను కలుపుకోను అనేసి మట్టి మాత్రం అందో. మట్టికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే మన్నైనది వెనకటి వలే మట్టి అయిపోతుంది. ప్రియులరా, ఎవరి విప్లవాలైనా, ఎవరి ఉద్యమాలైనా, ఎవరి గొప్ప గొప్ప వాళ్ళైనా సరే ఆయా సమస్యల మీద పోరాడారు. ఆయా దేశాలలో ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి పోరాడారు. వాస్తవం, ఒక మావోయిస్టు కావచ్చు, ఒక మార్కిజం కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ సమస్యల మీద పోరాడారు. వాళ్ళ భావాలతో, వాళ్ళ ఉద్యమాలతో, వాళ్ళ బోధన విధానముతో, వాళ్ళ ప్రేమతో ప్రజలను ఆకర్షించారు, ప్రజలను వాళ్ళ మార్గంలో నడిపించుకున్నారు. రైట్? భూమి మీద ఎవరూ కూడా పరిష్కరించలేనటువంటి ఒక సమస్య ఉంది. భూమి మీద అన్నిటికంటే గొప్ప సమస్య ఏంటని అడిగారు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయన్నారు అనుకోండి, మా వీధిలోనండి లైట్లు వెలుగుతలేదండి, అది సమస్య. మా వీధిలోనండి కుళాయిలు వస్తలేదండి, అది సమస్య. మా వీధిలోనండి గత్రగా ఉంటుందండి, అది సమస్య. మాకు ఇంటి పాత్రలు రాలేదండి, ఈ సమస్యలు. టోటల్గా మానవ జాతికి అంతటికీ కూడా, మనుషులందరికీ కూడా ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో ఇప్పటికే క్రైస్తవులమైన మనం పసిగట్టేశాం. ఏంటి ఆ సమస్య అంటే పాపము అనే సమస్య. ఈ పాపం అనే సమస్యలో మనుషులు కొట్టుమిట్టాడిపోతున్నారని, ఈ పాపముతో మరణానికి చేరిపోతున్నారని, ఈ పాపం అనేది మనిషిని నరకానికి గెంటేస్తుందని ఏ ఉద్యమకారుడు ఈ సమస్య కోసం ఆలోచించలేదు. వారి వారి ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల కోసం ఆలోచించినటువంటి మహానుభావులు, మేధావులు, వాళ్ళ వాళ్ళ మార్గాలు నడిపించినటువంటి గొప్ప గొప్ప వారు సైతం ఒక మార్గదర్శి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. మేధావులు సైతం ఆయన చేసిన త్యాగాన్ని చూసి నివ్వురెత్తిపోయారు. వారు ఆయన పాదాభివందనం చేశారు. ఒకనాడు సమాజాన్ని తన బోధల చేత ఆకర్షించినటువంటి ఒక స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి అమెరికా దేశంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రసంగానికి అందరూ ముగ్ధులైపోయి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలలో ఎగరవేసినటువంటి స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఏంటి అంటే, నా ప్రభు కోసం ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ప్రియమైన వాళ్ళరా, నేను కానీ యేసుక్రీస్తు కాలంలో పుట్టి ఉంటే, నేను కానీ యేసు ప్రభు వారి కాలంలో పుట్టి ఉంటే నా గుండెల్లో ప్రవహిస్తున్న రక్తాన్ని తీసి ఆయన పరిశుద్ధ పాదాలు కడిగేవాణ్ణి అన్నాడు. నిజం. మా పోరాటాలు, మా ఉద్యమాలు, మా యుజాలు అన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించామే కానీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితులలో నరకాన్నిండి మాత్రం తప్పించేటువంటి నాదులమ్మే మాత్రం కాదు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే మిమ్మలను పాపము నుండి ప్రక్షాళన చేయగల సమర్థుడు ఆయనే. లోకములో ఎంతోమంది ఉన్నారు. ఒక గాంధీజం ఉంది, గాంధీ భావాలు నచ్చిన వారు, గాంధీ గారి భావాలను మెచ్చుకున్నవారు, ఆయన భావజాలాన్ని మెచ్చుకున్నవారు, ఆయన ప్రసంగాలను మెచ్చుకున్నవారు, ఆయన వెంపు ఆకర్షితులైనటువంటి వారికి గాంధీ మహాత్ముడు ఎవరి వెంపు ఆకర్షితుడయ్యాడో తెలుసా? నా ప్రభు వెంపు, నా క్రీస్తు వెంపు,
గాంధీ కంటే ముందు ఒక ఆయన మాట్లాడారు, ఎవరో తెలుసా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పమని గాంధీ గారికి మాట ఎక్కడదనుకుంటున్నారు? నా దైవ గ్రంథంలోనిదే. నా ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పిన మాటను గాంధీ ఉపయోగించుకున్నాడు, మహాత్ముడయ్యాడు. నిజం ప్రిలరా, ఆయన గురించి వేద గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. మీరు ఎప్పుడు ఆలోచించుండ్రో, ఎప్పుడో చదివి ఉంటారో, కానీ ఇప్పుడు మాత్రం మీ హృదయాలు తెరిచేటట్లుగా చక్కగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. దయచేసి చూడండి, ఆ సందర్భం ఉంటుంది చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 1:21, మత్తయి గారు రాసిన సువార్త 1:21 చూడండి, అంత అద్భుతంగా ఉంటుంది మాట అది, అమూల్యమైన మాట అది. మరియమ్మ గారిని రహస్యంగా విడిచిపెట్టేయాలని ఆలోచించుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు తల్లిగారిని అవమానపరచలేక యోసేపు గారు విడిచిపెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు పరలోకము నుండి దూత సంజయిషి చెబుతున్నటువంటి సందర్భములో చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. 21వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అన్నాడంటే ఆయన తప్ప ఇంకెవ్వరు రక్షించలేరు. ఆయనే రక్షించును అని దూత యోసేపుకు చెబుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గాంధీ గారు గర్భంలో ఉన్నప్పుడు గాంధీ గారు వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో గాంధీ అనే మహాత్ముడు పుడతాడు. అతడు భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. ప్రతి నోటు మీద నీ కొడుకు బొమ్మ ముద్రిస్తారు, ప్రతి నోటు మీద కూడా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అలా ఉద్యమం చేస్తాడని గాంధీ గారు పుట్టకముంది వాళ్ళ అమ్మకు ఎవరైనా చెప్పారా? వాళ్ళ అమ్మకు తెలుసా? ఏమండే, మహాత్ములు ఎందరో పుట్టారు కదా, పుట్టినప్పుడు వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పనా, గాంధీ గారు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా ఒక మాట అడగొచ్చి ఏంటో తెలుసా? అసలు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో ఆవిడకే తెలియదు, తెలుసా? చోళాలి గర్భమందు ఏ రీతిగా ఎముకలు ఎదుగుతున్నాయో నీకు తెలియదు అన్నాడు. ఆడపిల్లలు ఎముకలు ఎదుగుతాయో మగపిల్లవాడు ఎముకలు ఎదుగుతాయో తెలీదు, తెలుసా? తెలీదు. అంటే మహాత్ములు పుట్టినప్పుడు ఆ తల్లులు ఎవరికీ కూడా ఇదిగో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాడు. ప్రతి నోటు మీద కూడా మహాత్ముడు బొమ్మ వేస్తారు. నీ గర్భాన పుట్టబోతున్నటువంటి నీ కుమారుడు, నీ గర్భాన పుట్టబోతున్నటువంటి నీ కొడుకు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడతాడు, అనేక మంది చేత పితామహుడిగా పిలువబడతాడు, అనేక మందికి భారతదేశానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తారని గాంధీ పుట్టక ముందు గాంధీ కోసం ఎవరో చెప్పలేదు. మహాత్ములు ఎవరైనా పుట్టినకు ముందు వాళ్ళ కోసం ఎవరో చెప్పలేదు, కానీ నా యేసు పుడుతున్న ముందు ఏమని చెప్తున్నారో చూడండి. ఇంకా గర్భములో ఉన్నాడు ఆయన, ఇంకా గర్భములో ఉన్నాడు. యేసు ప్రభు భూమి మీదకొచ్చి ఏ సాధిస్తాడో చెబుతున్నారు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. భవిష్యత్, యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్. గర్భములో ఉండగానే నమ్మకం,
కన్న తండ్రి అయిన దేవునికి యేసుపై సంపూర్ణమైన నమ్మకం, నా చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేటువంటి నా సుతుడు, నా చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి సర్వమానవాళి పాపాలను ప్రక్షాళన చేసి అదరక బెదరక పాపముతో పోరాడి ఆయన వెంపు అనేక మంది ప్రజానికాన్ని ఆకర్షించుకునే మహనీయుడవుతాడు, మరణంపై విజయాన్ని సాధిస్తాడు అన్న మాట యేసు గర్భములో ఉండగానే పరలోకపు తండ్రి ఇస్తున్న సాక్ష్యం. చూశారా, యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్న సందర్భం అపొస్తలుల కార్యములు 4:12 అపొస్తలుల కార్యములు 4:12 చూద్దాం ఒకసారి. 4:12 తీశారా, 4:12 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామమునని మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఒకే ఒక్క నామము ద్వారానే మనం రక్షణ పొందగలం. ఒకే ఒక ఆయనే మనల్ని రక్షించేవాడు. ఆయన అనేక మందిని ఎలా ఆకర్షించాడు, మత్తిపోతుందండి మాట చెప్తే నిజం. ఆయన ఎలా ఆకర్షించాడో, ఏ విధంగా ఆకర్షించాడో చెప్తే నిజంగా మత్తిపోతుందండి. ఎలాగో చెప్పమంటారా? ఏమండి, క్రైస్తవుడు అంటే ఎవరిని పడితే వారిని క్రైస్తవులుగా దేవుడు అంగీకరించడు. వేషం వేసుకున్నవాడిని అస్సలు అంగీకరించడం, పేరు మార్చుకున్నవాడిని అస్సలు అంగీకరించడం. పేరు కాదు మార్చుకోవలసింది, బ్రతుకు. నిజం, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులను తానే పిలుచుకున్నాడు. ఒకనొక సందర్భంలో కొంతమంది వస్తారు, శాస్త్రి వస్తాడు, ప్రభువు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను, నువ్వే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వచ్చేస్తాను నేను అన్నాడు. అంటే వారితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి, మత్తయి గారు రాసిన సువార్త తీశారా, 8:00 మత్తయి గారు రాసిన సువార్త 8:00 తీశారా, మత్తయి గారు రాసిన సువార్త 19:19 అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏం చెప్పాడండి? టోటల్గా ఈ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నేను నీ శిష్యుడిగా జాయిన్ అయిపోతాను, నీ శిష్యుడిగా నేను జాయిన్ అయిపోయి నీతో పాటు నేను వచ్చేస్తాను అన్నాడు. వచ్చేస్తానంటే మన పాస్టర్లు అయితే ఏం చేస్తారంటే, బాబు నా వెనకాల రా, నా వెనకాల బైబిల్ మోయినాయన అంటారు. నిజం, రానా అంటారు. కానీ ప్రభు అంటున్నాడు, వాడు హృదయాంతరంగాన్ని ఎరిగిన ప్రభు అంటున్నాడు, అది హృదయాన్ని గమనించిన ప్రభు అంటున్నాడు. ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. మాట చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ అని చెప్పి ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకునుటకైనను చోటు లేదురా అబ్బాయి, నాకు చోటు లేదు. మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైన చోటు లేదు అన్నాడు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, రెండు జీవులతో పోలుస్తున్నాడు, రెండు మృగాలతో పోలుస్తున్నాడు. ఒకటి నక్క, రెండు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూడులు అన్నాడు.
నక్కతోను పక్షితోను ఎందుకు పోల్చాడు? తెలుసా మీకు నక్కతో ఎందుకు పోల్చాడు? నక్క బుద్ధి ఏంటండి? నక్క స్వభావం ఏంటండి? నక్క భావాలు ఏంటండి చెప్పండి? నక్కను టోటల్గా మనం ఎలా చూస్తాం? నక్క అంటే గోతిగాడ గుంట నక్క. దేని దగ్గర? గోతిగాడ గుంట నక్క. శవాలను పీక్కు తినే ఒక జీవిని ఎందుకు చూపించాడు అంటే, ఇదిగో నా ప్రజలు వాక్యము లేక, నా ప్రజలు దేవుని ప్రేమ అందక, నా ప్రజలకు పరలోకమందున్న తండ్రి ప్రేమ అందక వారు నశించిపోతున్నారు. నా ప్రజలందరికీ వాక్యం అందక నశించిపోతున్నారు. మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే నా ప్రజలకు వాక్యాన్ని బదులుగా వాళ్ళను మీ ముందు పెట్టుకుని దోచుకుంటున్న నక్కల్లారా, మీరు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారో తెలుసా? మీరు ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారో తెలుసా? మీరు ఏ ఉద్దేశంతో క్రైస్తవుడిగా మారారో తెలుసా? మీరు ఏ ఉద్దేశంతో నన్ను వెంబడిస్తామనుకుంటున్నారో తెలుసా? అందరూ కాదండి, అందరూ కాదు. డబ్బుకు కక్కుర్తుపడి, ఆస్తులకు కక్కుర్తుపడి, ఆత్మల సంపాదన కంటే ఆస్తుల సంపాదన ఎక్కువని, ఆత్మ సంపాదన గాలి కుదిలేసి కేవలం ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. నీ బుద్ధి మంచిది కాదు. నువ్వు నక్క స్వభావం కలిగిన వాడు నువ్వు. నువ్వు నక్క స్వభావాన్ని కలిగిన వాడు. గోతికాడ గుంట నక్క నువ్వు. నువ్వొద్దు. నాకు కావలసిన వాళ్ళు నిజాయితీ పరులు కావాలి. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని, నా కోసం ప్రాణాలైన ఇచ్చేసేవాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. లోకానికి మాత్రం వారు సుంకర్లా కనబడతారు. లోకానికి మాత్రం వారు దొంగల్లా కనబడతారు. లోకానికి మాత్రం వ్యభిచారులుగా కనబడతారు. కానీ వాళ్ళను ఒక్కసారి క్రైస్తవ్యం వెంపు మళ్ళిస్తే జీవితములో వారు క్రీస్తును వదలరు. క్రీస్తు కొరకు ఎన్ని పాట్లైనా పడతారు. బాప్తిసమంటాడు అననీయాని, బాప్తిసమంటాడు పౌలుకి. సౌలుకు బాప్తీసం ఇవ్వమంటే సౌలుకు బాప్తీసం ఇవ్వకుండా అనని అడ్డు చెప్తాడు. ఏమన్నా తెలుసా? ప్రభు అని సంఘాన్ని అంత హింసించాడు. వాడు దుర్మార్గుడు ప్రభు, వాడు దుష్టుడు ప్రభు, వాడు అతడు నీచుడు ప్రభు. అతడు అతనికి నువ్వేంటి ప్రభు బాప్తీసం ఇవ్వమంటున్నావు అంటే, నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను చూపిస్తాను. శ్రమలలో కూడా అతడు వైదొలగని వ్యక్తి, నేను ఎన్నుకున్న వ్యక్తి, నేను ఏర్పరచుకున్న వ్యక్తి, నేను ఆకర్షించుకున్న వ్యక్తి. లోకానికి మీకు చెడ్డవాడుగా కనబడుతున్నాడు, బట్ నాకంటికి మాత్రం వాడిలో దైవం ఆకర్షించేటువంటి గుణాలు కనబడుతున్నాయి. నాలో దేవుడు ఆకర్షించే గుణాలు కనబడుతున్నాయి. వాణ్ణి ఒక్కసారి ఆకర్షిస్తే వాడు చివర వరకు నిలబడిపోతాడు. తెలుసా? చివర వరకు నిలబడిపోతారు. ఒక వ్యక్తిని మరొకసారి చూపిస్తాను చూడండి. ఒక వ్యక్తిని చూపిస్తాను. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త తీశారా? మత్తయి గారు రాసిన సువార్త ఏమండి? మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం ముగించేస్తాను నేను. 9:9 చూడండి ఒకసారి. యేసు తన్ను శిష్యులను పిలుచుకునే విధానంలో మీరు శిష్యులందరినీ అబ్జర్వేషన్ చేయండి. 12 మందిని అబ్జర్వేషన్ చేయండి. 12 మందిలో యేసుక్రీస్తు ప్రభులు వారు కొందరిని పిలుచుకున్నాడు. పిలుచుకున్న వారిలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఎలాంటి వారిని ఆయన పిలుచుకున్నాడు చూడండి, ఆయన ఆకర్షించుకున్నాడు చూడండి. చూడండి అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న
మత్తయి అని ఒక శిష్యుని, ఒక మనుష్యుని చూసి, మత్తయి అని ఒక మనుష్యుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఏమండి, నన్ను వెంబడించు అన్నాడు, లేచి వెంబడించేశాడు. ఏమన్నీ సాధ్యమేనంటారా? సాధ్యమేనంటారా? చాలా సింపుల్గా రాశాడు మత్తయి గారు. సుంకపు మెట్టిన దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యేసుప్రభు వెళ్ళాడు, నన్ను వెంబడించు అన్నాడు, వెంటనే వెంబడించేశాడు. ఇక్కడ మనం చూద్దాం, సుంకపు మెట్టి దగ్గర కూర్చున్నాడంటే ఒక బిల్ కలెక్టర్, మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, రైట్? ఈ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి నువ్వు ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్సీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టేసి ఒకే ఒక్క మాట ద్వారా క్రీస్తు నేను వెంబడించేస్తాను, క్రీస్తు మార్గంలో నేను నడుస్తాను, ఒక్క మాట చాలు నా జీవితాన్ని మార్చేసుకుంటాను, ఒక్క మాట చాలు లోకాన్ని వికర్షిస్తాను, దైవాన్ని ఆకర్షితునైపోతాను, ఇక దైవంలోనికి నేను ఆకర్షితున్నై పరలోకం చేరేంత వరకు కూడా ఆ ప్రభువుని విడిచిపెట్టనని నువ్వు అనుకోగలవా? నువ్వు అనుకోగలవా? ఒక వ్యక్తి వస్తారండి, వచ్చి అంటాడు మాట ఏమన్నా తెలుసా, నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యము చేయవలెను. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని నేను అడిగాను. అందుకైనా మంచి కార్యములు గురించి నన్నే ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయన అడుగ్గా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధపు సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపాలని దియే అని చెప్పాను. ఆయన అతడు అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమని అడిగాడట. అడిగిన తర్వాత అందుకు యేసు ఏమని చెప్తున్నాడు, యేసు ఏమని చెప్తున్నాడు, అందుకు నీవు పరిపూర్ణుడు అయిన ఎడల, పరిపూర్ణుడు అవుటకు పోయి నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే అని చెప్పాడండి. జాగ్రత్తగానండి, ఆస్తి నమ్మేసి బేదలకు ఇచ్చేసిన తర్వాత నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవడం కాదు, పైపు వచ్చి ఏం చేయాలి, నన్ను వెంబడించు, నన్ను ఫాలో అవ్వు, ఆస్తిని మొత్తం వదిలిపెట్టి, ఆస్తిని అంతా వదిలిపెట్టేసి బేదలకిచ్చేసి నన్ను వెంబడించు అన్నాడండి. అర్థమవుతుందా మీకు? నన్ను వెంబడించుము అన్నప్పుడు అతడు ఏం చేశాడు, వెసన్నపడి వెళ్ళిపోయాడు. ఆస్తి కంటే క్రీస్తు గొప్ప కాదు, ఆస్తే నాకు కావాలి, క్రీస్తు నాకు వద్దు అని పరలోకపు హక్కును వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మత్తయికి డైరెక్ట్గా చెప్తున్నాడు, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే అంటలా, ఆల్రెడీ అతని హృదయాంతరంగాలలో ఏముందో ప్రభువుకు తెలుసు. వాస్తవం నేను పరలోకం వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగొచ్చినటువంటి భక్తుని చూడు. ఆ భక్తులు చెప్తున్నాడు అతని ఆస్తిని విడిచిపెట్టడు గనుక ఆ మాట చెప్పాడు. కానీ మత్తయితో ఆ మాట చెప్తలేదు చూసారా, ఎందుకు చెప్తలేదు, ప్రభు యొక్క ఆకర్షణలో మత్తయ్య లోక వికర్షణ చేసేస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు, చెప్పలే, ప్రభువుకు తెలుసు, ప్రభువుకు తెలుసు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించటానికి ఆయన ఆకర్షిస్తున్నటువంటి యొక్క మనుషులు ఎంత అద్భుతమని. నిజంగా మత్తయి గారి విషయానికి వచ్చేసరికి ఒక సొంకరి కదా,
చాలా వరకు ఆస్తి సంపాదించుంటాడు కదా జక్కయ్యలాగా, జక్కయ్యతోనైనా సరే జక్కయ్య అయినా సరే ప్రభువా ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక బలమైన నిర్ణయం తీసేసుకున్నాడు. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి తెలుసా, బొట్టెట్టుకోనో కాటికెట్టుకోనో ఏమెట్టుకోనో మొత్తం అంతా కూడా వైట్ చీర కట్టుకుంటాను, మంచిదే తప్పేం లేదు, ప్రభు కోసం ఒక తీర్మానం చేసుకోవడం తప్పు కాదు. కానీ అంతకంటే గొప్ప నిర్ణయం ఏంటో చెప్పమంటారా, ఈ తీర్మానం కంటే గొప్ప నిర్ణయం ఏంటో చెప్పమంటారా. ఇలా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి టీవీ ఛానల్లోని పాటలు పాడుతుంటారు చూడండి, మూతికి లిఫ్ట్కి మొత్తం వేసేస్తారండి, మూత అంతా లిఫ్ట్గా ఉంటుందండి. ఏమంటే పౌడర్ రాసుకోరంటారు, పౌడర్ కాదండి ఫేరంలో మొత్తం రుద్దేస్తారండి. పాటలు పాడుతున్నప్పుడు చూడండి ఎలా భయంకరంగా ఉంటారండి, నిజంగా దెయ్యాల్లాగా ఉంటారండి. అలా అన్నీ తీర్మానం చేసుకున్నారట మొత్తం అన్నీ. కానీ మత్తయి మాత్రం తన జీవితాన్ని మొత్తం తీర్మానం చేసేసుకున్నాడు. ఎవరి కోసం? ప్రభు కోసం. ప్రభు కోసం మత్తయి అంత తీర్మానం చేసుకున్న తర్వాత ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ప్రభు సాక్ష్యమిస్తున్నాడు, ఎవరు శాశ్వత కాలం వరకు ప్రభు కొరకు నిలబడతారో, ఎవరు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా పాపముతో రక్తము కారునంతగా పోరాడతారో, ఎవరు తన కొరకు నిలబడతారో, ఎవరు తన కొరకు అవసరమైతే సజీవ సాక్షిగా నిలబడిపోతారో వారిని నా ప్రభు ఎన్నుకున్నాడండి. నా ప్రభు ఎన్నుకున్నాడు. ఆనాడు నిన్ను వెంబడిస్తాను ప్రభు అంటే నక్కలను జీవించాడు, ఆకాశ పక్షుల్ని జీవించాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, నా ప్రభు ఆకర్షించిన వారు, నా తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వ్యక్తులు బైబిల్లో మహానుభావులు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసండి, స్టెఫెన్ అండి, స్టీఫెన్ గారండి, బైబిల్లో ఉంటారండి. అపోస్తలు గారు ఏడు అధ్యాయం చదవండి, నిజంగా ఆయన యొక్క ఘనత, ఆయన గొప్పతనం. ఆయన వాదిస్తున్నప్పుడు దేవదూత ముఖం వల్ల కనబడిందంటండి, రాళ్ళు చుచ్చిత కొట్టేస్తారండి, రాళ్ళు చుచ్చిత కొట్టేస్తారండి. ఒక్కొక్క కంకర రాయి అతని యొక్క శరీరానికి తగులుతున్నప్పుడు, ఆ పాపంతో పోరాడుతున్నప్పుడు ఒక్కొక్క కంకర రాయి తగులుతున్నప్పుడు రక్తపు మడుగులా ఉండిపోయిన తర్వాత నిజంగా అతను చూపించినటువంటి చక్కనటువంటి సందేశం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, రక్తం కారుతున్న మోకాళ్ళేసి ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పాడండి. నిజం, అలాంటి భక్తులు ఉన్నారండి. బైబిల్లోనే ఉండాలండి భక్తులు, మన జీవితంలో ఉండకూడదా, మన జీవితంలో ఉండకూడదా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి, దైవ ఆకర్షణలో లోకాన్ని వికర్షించు, అప్పుడు పరలోకం వరకు నువ్వు చేరడానికి అవకాశం ఉంటుంది. కొన్ని అమూల్యమైన మాటలు చివరి రోజు, చక్కని మాటలు, మన ఆత్మలను వెలిగించే మాటలు సహోదరుల ద్వారా విందాం, అద్వితీయమైన మాటలు విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, శిష్యులు ఒక పేదరు కావచ్చు నాయన, ఒక ఆంధ్రేయ కావచ్చు, ఒక యాకోబు కావచ్చు, ఒక ఆహాన కావచ్చు, వీళ్ళందరినీ ప్రభు ఫిల్టర్ చేసి వాళ్ళ మనసులో వాళ్ళ అంతరంగాన్ని తెలుసుకొని వారిని నీ భావాలతో నీ ప్రేమతో నీ బోధతో మరుముఖ్యంగా కలువరిగిరిలో సిలువలో నీ కుమారుడు చూపించినటువంటి త్యాగముతో సంపూర్ణంగా ఆకర్షించుకున్నావు తండ్రి. నాయన తండ్రి, ఇదిగో లోకంలో ఉన్నటువంటి మేధావులు, లోకంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ వారి వారి సమస్యల కోసం పోరాడారు. వాళ్ళందరి కోసం లోకములో పాపము మమ్మల్ని ఏలుబడి చేస్తుందని నీ కుమారుడు పాపముతో పోరాడి మరణాన్ని గెలిచి మృత్యుం చేయడే మాకు నిరీక్షణను అనుగ్రహించి
నీ కుమారుల్లా జీవిస్తే మాకు కూడా మరణంపై విజయాన్ని సాధిస్తామని మాకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ లోకాన్ని విడిచి పరలోకములో నీకు నీ కుడిపార్శ్వాన కూర్చున్నాడు నాయన. నీ కుమారుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో నాయన, నువ్వు ఏర్పరచుకున్న నీ కుమారుడు విజయప్రసాద్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ద్వారా అనేకమైన అద్భుతమైనటువంటి మాటలను ప్రభా మాకు వినిపించి మమ్మలను మరింత ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడవడానికి నాయన బిడ్డ బోధలు మనం ప్రభావితం చూపించి నాయన క్రీస్తు వెంపు ఆకర్షితులమై నీ వాక్యానికి విధేయులుండే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి